హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమియల్ అప్డేట్స్ ఈ వీడియోలో రోజు దేశవ్యాప్తంగా కోవిడ్ బులటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లో వెళ్ళిపోదాం వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను కొత్త కేసులు తగ్గిన ఆందోళన కలిగిస్తున్న ఒమిక్రాన్ దేశంలో గత కొద్ది నాలుగు కొద్ది కొద్ది వారాలుగా కరోనా కేసులు ప పదివేలకు దిగునే నమోదవుతున్నాయి తాజాగా ఏడు వేల తొమ్మిది వందల తొంభై రెండు కొత్త కేసులు వెలుగు చూశాయి ముందు రోజు కంటే ఆరు శాతం మేర కేసులు తగ్గాయినమాట ఇలా స్వల్ప హెచ్చు తగ్గులతో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో వైరస్ వ్యాప్తి భయపెడుతుందనమాట ఇక్కడ ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసులు ముప్పై రెండుకు చేరాయి నేను ఒకరోజే తొమ్మిది మందికి కొత్త వేరియంట్ అయితే సోకిందనమాట అయితే ఆందోళన వ్యక్తం అయితే చేయాల్సిన పని లేదని చెప్తున్నారు ఒమిక్రాన్ సోకిన వారు లక్షణాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారనమాట దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల మందికి కోవిడ్ సోకగా వారిలో మూడు పాయింట్ నాలుగు ఒక లక్ష ఇక్కడ కోట్ల మంది క్షమించాలి కోట్లు కోట్ల మంది వైరస్ నుంచి జయించారనమాట నేను ఒక్కరోజే తొమ్మిది వేల రెండు వందల అరవై ఐదు మంది కోలుకున్నారు క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టి ఐదు వందల యాభై తొమ్మిది రోజులు కనిష్టానికి అయితే తగ్గినాయి అనమాట ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య తొంభై మూడు వేల రెండు వందల డెబ్బై ఏడుగా ఉంది ఇక క్రియాశీల రేటు జీరో పాయింట్ టూ సెవెన్ శాతం ఉండగా రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతంగా ఉందన్నమాట ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మూడు వేల తొమ్మిది వందల మూడు వందల తొంభై మూడు మంది మృత్యువాడికి చేరుకున్నారు మొత్తంగా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల నూట ఇరవై ఐదు మంది ఇప్పటివరకు చనిపోవడం జరిగింది ఇక నిన్న డెబ్బై ఆరు లక్షల మందికి టీకా పంపిణీ అయితే చేస్తారు ఇక్కడ మొత్తమే దేశవ్యాప్తంగా నూట ముప్పై కోట్లకు మందికి డోసులు అంటే డోసులు అనమాట నూట ముప్పై కోట్ల డోసులు అయితే పంపిణీ చేశారు ఎప్పటివరకు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను